కాలం మారే కొద్దీ ప్రజలు మారుతూనే ఉన్నారు, వారి జీవన విధానం మారుతూనే ఉంది. ఆహారపు అలవాట్ల నుంచి వేషధారణ వరకు అన్ని విషయాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మన దేశం మాత్రం కాదు, అన్ని చోట్ల ఇలానే ఉంటుంది. కానీ కొందరు మాత్రం మారుతున్న కాలానికి అనుగుణంగా మారడం లేదు. ఇప్పటికీ శతాబ్దాల క్రితం నాటి పాతకాలపు సాంప్రదాయాలనే పాటిస్తూ ఉన్నారు, ఆధునిక సమాజానికి దూరంగా బతుకుతూనే ఉన్నారు. ఓవైపు మనం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పరిడవిల్లుతూ ఉంటే, అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతుంటే వారు మాత్రం చాలా వెనకబడి ఉన్నారు, ఆది మానవుల్లా బతుకుతూనే ఉన్నారు. అందుకే మనతో పోల్చితే వారి జీవన శైలి, ఆహారపు అలవాటు చాలా భిన్నంగా ఉంటుంది, అత్యంత భయంకరంగా కూడా ఉంటాయి. అలాంటి తెగల్లో న్యూగినియాలోని అస్మత్ తెగ ఒకటని చెప్పుకోవచ్చు. న్యూగినియాలోని దట్టమైన అడవుల మధ్య అస్మత్ తెగ ప్రజలు నివసిస్తూ ఉంటారు. వీరికి అడవులే జీవనాధారం. ఆధునిక జీవితం గురించి తెలియదు వీరికి, మనలాగా ఉండరు, ఆది మానవుల్లా కనిపిస్తారు. అస్మత్ తెగ ప్రజలు ఇప్పటికీ పాత నమ్మకాలు, సాంప్రదాయాలను పాటిస్తూనే ఉంటారు. వీరు జంతువుల వేటలో ఎంతో ఆరితేరారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వేటగాళ్లలో ఒకరిగా ఈ తెగకు పేరుంది. అంతేకాదు, అస్మత్ తెగకు చెందిన ప్రజలకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. వీరు తమ శత్రువులను వెంటాడి వేటాడతారు, వారిని చంపి తింటారు. ఈ తెగకు చెందిన ప్రజలు తమ శత్రువుల తలలను నరికివేసి ఆ తర్వాత తల నుంచి చర్మాన్ని వేరు చేసి ఉడకబెట్టుకుని తింటారు. ఒక రకంగా చెప్పాలంటే వీరు నరమాంస భక్షకులు. చూడటానికి కూడా భయంకరంగా ఉంటారు. తలపైన ఉండే చర్మం మాంసాన్ని తిన్న తర్వాత మిగిలిన పుర్రెను కూడా వివిధ రకాలుగా ఉపయోగించుకుంటారు. అస్మత్ తెగ ప్రజలు ఈ పుర్రెను తమ ఇళ్లలో శౌర్య పతంగా అలంకరించుకుంటారు. ఇంట్లో ఎన్ని పుర్రెలుంటే అంత పెద్ద వీరులుగా భావిస్తూ ఉంటారు. శత్రువుల పుర్రెలను రెండు భాగాలుగా కోసి వాటిని గిన్నెల్లా కూడా ఉపయోగిస్తారు. కొందరైతే శత్రువుల పుర్రెలపైనే నిద్రిస్తూ ఉంటారు, ఆ కపాలాన్ని తలకింద దిండులా పెట్టుకుని నిద్రపోతారు. పుర్రెను అందంగా మార్చేందుకు చాలా కష్టపడతారు. ఈ తెగకు చెందిన పురుషులు పుర్రె భాగం నుంచి మొత్తం చర్మాన్ని తొలగిస్తారు, అనంతరం బట్టిలో వేసి కాల్చుతారు, ఒక ఆభరణంగా మార్చుతారు, ఎంతో విలువైన పండుగలా భావిస్తారు. ఈ పుర్రె చాలా పవిత్రమైందని అస్మత్ తెగ నమ్ముతూ ఉంది. అందుకే ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంలా అందజేస్తూ ఉంటారు. సో విన్నారు కదా, ఇంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న మానవ జీవన విధానంలో ఇంకా ఈ విధమైనటువంటి అమానవీయ మానవ జీవితాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఆది మానవుల్లా ఇంకా అంతకంతకు వెనకబడిపోతూనే ఉన్నారు. ఇది న్యూగినియాలోని అస్మత్ తెగకు సంబంధించిన విశేషాలు. సో విన్నారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని ఫాలో అవ్వండి.